కూర్చొని ఈ నిరసన కార్యక్రమం తెలపడం ద్వారా ప్రభుత్వం యొక్క దోపిడిని సమాజానికి తెలియజెప్పినందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా। మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక అద్భుతమైన సర్వరోగ నివారణి అని ఈ మందేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతదని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో మూడు చింతలపల్లి లక్ష్మాపూర్ లో ధరణి పోర్టల్ ను ప్రారంభించడం జరిగింది। ఆయన తెచ్చిన రోజు దీని పట్ల మాకు కొంత అవగాహన తక్కువ ఉంటే వారు ప్రవేశపెట్టిన తర్వాత ఈ ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యల్ని పెద్దలు కోదండరెడ్డి గారు మా ఎస్సీ డిపార్ట్మెంట్ యోమిత్రుడు ప్రీతం కుమార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని గాంధీ భవన్ లో నాకు దీంట్లో ఉన్న సమస్యల్ని లోతుగా వివరించడం జరిగింది। వీటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత పెద్దలు కోదండరెడ్డి గారి సూచన మేరకు మా అన్న దామోదర్ రాజనర్సింహ గారి నేతృత్వంలో ఒక కమిటీని నియమించి వారిని చైర్మన్ గా పెట్టి కోదండరెడ్డి గారిని దానికి పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటట్టు పెట్టి దాంట్లో కొంతమంది సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రం నలుమూలల పర్యటించి దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు పేదవాళ్ళు భూములు ఉన్న వాళ్ళు ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాల సమస్యల్ని ప్రాజెక్టుల పేరు మీద ఫార్మా సిటీల పేరు మీద నిమ్స్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా లేకపోతే గ్రామాలల్లో రైతు వేదికలుగా లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లుగా రకరకాల పేర్లతోటి ఇదే కాకుండా మేము లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్ముకుంటాం మీకు 200 500 గజాల ప్లాట్ ఇస్తాం ఎకరం గుంజుకోనని రకరకాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద ట్రిపుల్ ఆర్ రోడ్ పేరు మీద వరంగల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పేరు మీద ఇట్లా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే భూ కబ్జాలకు పాల్పడి పేద రైతులకు ఆత్మగౌరవంగా ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కబ్జా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు। మిత్రులారా ఆనాడు కొమరం భీమ్ కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు రాష్ట్రం ఏర్పడిన తర్వాత నక్సల్ బరి నుంచి వచ్చిన నక్సలైట్ కావచ్చు ఈనాడు ధరణి పోర్టల్లో ప్రభుత్వం దగా చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న భూములను కాపాడుకోవడానికి పేదల పోరాటం కావచ్చు పేద ప్రజల యొక్క ఆత్మ గౌరవమైన భూమి భూమిని కన్న పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే ఈ తెలంగాణ బిడ్డలు ఇక్కడే పుట్టినం ఇక్కడే గిట్టుతాం మా భూమిలోనే మమ్మల్ని ఉండనివ్వండి అని ఒక నినాదంతో ఇయాల ఈ రాష్ట్రం నలుమూలల ఆందోళన చేపడుతున్నారు। ఆ మధ్య కాలంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఇద్దర్ని తుపాకులతో కాల్చి చంపేశారు నేను అనుకున్న ఏదో తగాదాని ఏం తగాదా లేదు ధరణిలో ఎప్పుడో అమ్ముకొని పోయినోని భూముల పేర్లు మళ్ళీ వస్తే వాడు మళ్ళీ రెండోసారి అమ్ముకున్నాడు అగ్గొక్కసగ్గొక్క వచ్చిందని కొనుక్కున్నాడు భూములకు పోనీకి పోతే భూములు నోడు తిరగబడ్డాడు కడుపు గాలి చివరాఖరికి డబుల్ మర్డర్ కేసులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది। ఆ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళను ఆవేశానికి లోనై ప్రభుత్వం తప్పిదం వల్ల ఆ వచ్చిన వాళ్ళని చంపి ఇయాల భూ యజమానులు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది। ఇదే కాదు ఇవాళ లక్ష్మాపూర్ ఏడైతే ధరణి పోర్టల్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించిందో మూడు చింతలపల్లి లక్ష్మాపూర్ విలేజ్ ఈ రోజు రెవెన్యూలో లేదు దానికి అసలు నక్షా లేదు ఆ గ్రామంలో దాదాపుగా 800 మంది రైతులకు పట్టాలు ఇవ్వకపోతే నేనే కలెక్టర్లను అధికారులను నిలదీసి ఆ గ్రామంలో ఉండే రైతులు కొట్లాడితే 200 చిల్లర మందికి పట్టాలు ఇచ్చారు ఇంకా 525 మందికి పట్టాలు లేవు
ఇయాలా అట్లాంటి కేసులు ఎన్నో. ఇంతకు ముందే మైపుబాబాకు సంబంధించిన రైతు చెప్పిండు, మా దగ్గర భూములు ఉన్నాయి, మా భూములు గుంజుకుండ్రు, తరతరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి మా వరకు మా పిల్లల వరకు దుక్కి దున్నుకున్న భూమిలో ఇయాల మా పేర్లు మాయమైపోయినాయి, మా దుఃఖం చెప్పుకుందామంటే వినే నాదుడే లేడు. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఎక్కడైనా ఎవడైనా పక్కోడో పాలోడో పగోడో ఎవడన్నా వచ్చి మా భూములు కబ్జా పెట్టుకుంటే ప్రభుత్వానికి చెప్పుకొని ప్రభుత్వం నుంచి రక్షణ పొందుతాం గాని మేము చేసిన పాపమేంది? కేసీఆర్ కు ఓటు వేయడమేనా? ఇవాళ కేసీఆర్ ను నమ్మి అధికారంలోకి తెస్తే ఇవాళ ప్రభుత్వమే మా భూములను కబ్జా పెట్టుకుంటుంది, ప్రభుత్వమే మా భూములను కొల్లగొడుతుంది, ప్రభుత్వమే తరతరాలుగా మా తాతల ముత్తాతల పేరు మీద మా భూములుంటే ఇవాళ ఆ స్థానంలో ఎవడెవడి పేరులో వచ్చినాయి, లేకపోతే అటవీ భూమి అడవి భూమి అని అడవి అనో లేకపోతే శిఖమనో లేకపోతే కంచెను ప్రభుత్వ భూముల పేర్లు రాసి ప్రభుత్వం మా భూములు గుంజుకుంటున్నాయని చెప్తున్నారు. ఇంకొక పక్కన 24 లక్షలు దాదాపు 25 లక్షల ఎకరాల నాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు అసైన్మెంట్ల పేర్ల మీద లక్షలాది కుటుంబాలకు భూ పట్టాలు పంచి కూలీలుగా బానిసలుగా బతుకుతున్న దళితులకు గిరిజనులకు భూమి కేటాయించడం ద్వారా భూ యజమానులను చేసి వాళ్ళు ఆత్మగౌరవంతో బతికేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టిన 25 లక్షల ఎకరాల భూములు దళితుల నుంచి గిరిజనుల నుంచి ప్రభుత్వ భూముల పేరు మీద హరితహారం పేరు మీద ఫారెస్ట్ ల్యాండ్ల పేర్ల మీద ఈ రోజు ప్రభుత్వం తిరిగి కబ్జా పెట్టుకుంటుంది. ఇవాళ పేదలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుగా మారింది. ఇవాళ అడవి ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు గిరిజనులు భూములు దున్నుకొని బతుకుతుంటే వాళ్లకు భూముల పట్టాలు ఇవ్వాలి, హక్కు కల్పించాలి అని 2006 అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి భూములు దున్నుకొని బతుకుతున్న పోడు భూములు దున్నుకుంటున్న అడవి బిడ్డలకు ఆదివాసులకు దాదాపుగా 5 లక్షల ఎకరాల పట్టాలు పంచిపెట్టి పోడు భూముల పట్టాలు పోడు భూముల సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ పరిష్కరించింది. ఇవాళ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు, 5 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు, ఇవాళ 30 లక్షల ఎకరాల పేదోళ్ల భూములు ప్రభుత్వ భూములుగా చిత్రీకరించి ఇవాళ ప్రభుత్వము గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. హరితహారం పేరు మీద అటవీ ప్రాంతంలో భూమిని నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీలను భూములకపోతే చెట్ల గట్టేసి కొడుతురు. ఆడపిల్లల్ని మీరు చూసినారు ఆదిలాబాద్ లో, అదే విధంగా ములుగు ప్రాంతంలో భద్రాచలం ప్రాంతంలో సంటి పిల్లల్ని సంకలుంటే కూడా భూమి దున్నుకున్నారని తీసుకెళ్లి జైల్లో పెట్టి బేడీలేసి తీసుకెళ్లారు. నిన్నగాక మొన్న కరీంనగర్ దగ్గర గౌరెల్లి ప్రాజెక్టు దగ్గర వాళ్ళ భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వక గుంజుకుంటామంటే నిలదీసిన వాళ్లను బేడీలేసి నడి బజార్లో నిన్నమన్న నడిపించారు. అంటే కష్టపడి తాతల తరాల నుంచి వచ్చిన భూమిని ప్రభుత్వం కబ్జా పెట్టుకుంటే ఆ కబ్జాను వ్యతిరేకిస్తే ఆ కబ్జాను ప్రశ్నిస్తే ఇవాళ ప్రభుత్వం బేడీలేసి తీవ్రవాదుల్లాగా జైళ్లలో పెడుతుంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రైతు డిక్లరేషన్ చేసినప్పుడు పెద్దలు దామోదర రాజ నరసింహ గారు, కోదండరెడ్డి గారు, ప్రీతం గారు, ఇతర సభ్యులందరి సూచనల మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ధరణి పోర్టల్ రద్దు అని చెప్పినందుకు ధరణి పోర్టల్ ను తీసి బంగాళాఖాతంలో ఇస్తుంటాం, కాంగ్రెస్ అధికారంలోకి రాంగనే అని చెప్పి రాహుల్ గాంధీ గారి చేత ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ లోపల జరగాల్సిన నష్టమంతా జరుగుతుంది. ఇవాళ మీ భూములు గుంజుకొని దాదాపుగా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలో 20,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరు మీద గుంజుకుంటే 8,500 ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి, అసైన్ పట్టాలు వాళ్ళకి ఇస్తే ఇవాళ వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతుంటే 8,500 ఎకరాలు ఎకరాకి 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి గుంజుకుంటామంటూ నేను అడుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ మహేశ్వరం ఇబ్రహీంపట్నంలో 3-4 కోట్ల రూపాయలకు తక్కువ ఎక్కడా లేదు. ఎకరాకు 3-4 కోట్ల రూపాయల విలువన్న భూములు గుంజుకొని మీ బంధువులకు, మీ కావాల్సిన మీ కమిషన్లు ఇచ్చేటోళ్లకు, మీరు కొల్లగొట్టేటోళ్లకు, మీరు వాళ్ళు కలిసి దోపిడీ చేయడానికి 8 లక్షలు 10 లక్షల రూపాయలకు ఇవాళ భూములు గుంజుకుంటున్నావు, ఇది న్యాయమా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అని నేను అడుగుతున్నా.
ఇయాల నీకు ఓట్లేసింది నిన్ను గెలిపించింది నిన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది 30 లక్షల ఎకరాల పేదోల భూములు గుంచుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అగ్గోకు సగ్గోకు నువ్వు అమ్ముకునే పరిస్థితులు వచ్చాయంటే నిన్ను ఎట్లా కొట్టాలి ఎట్లా నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరమాల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఆలోచన చేయాలి మెదక్ జిల్లాలో నిమ్స్ దగ్గర నిన్నమన్ననే ఒక ఫ్యాక్టరీకి 512 ఎకరాలు కేటాయించిన అన్నాడు ఇయాల రైతుల దగ్గర రైతుల భూములు గుంజుకొని 8 లక్షలకు 10 లక్షలకు ఎకరం లాక 512 ఎకరాల భూమి ఎవడకో కేటీఆర్ గారికి తొత్తు గున్నోనికి ఇచ్చిరు ఆ కంపెనీకి గతంలో కూడా భూములు ఇస్తే దాంట్లో కూడా పైసలు కట్టలే కానీ ఇయాల భూములు తీసుకెళ్లి మళ్ళా 512 ఎకరాలు ఒక్కనే భూస్వామిని తయారు చేసిండు ఆనాడు భూస్వాములు వైండు దొరలు వైండు గడీలు వైనాయి ఇయాల కేసీఆర్ నయా భూస్వాములను తయారు చేస్తున్నాడు ఫ్యాక్టరీల పేరు మీద ఈ నయా భూస్వాములకు వందలాది ఎకరాల భూములు పేదోళ్ళకు గుంచుకొని పంచిపెడుతున్నాడు వాడు ఎంత మందికి నౌకరిస్తాడో ఆ నౌకర్లల్ల ఇచ్చే జీతం ఎంత పేదలకు లాభం ఎంత చెప్పకుండా కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకొని ఇయాల వందలాది ఎకరాల భూములు కేసీఆర్ కట్టబడుతున్నాడు అంతెందుకు గచ్చిబౌలిలో ఐటీ సెంటర్లో ఐక్యా ఫర్నిచర్ సెంటర్ అనుంది 50 కోట్లకి ఎకరం పోయే భూమి ఫర్నిచర్ అమ్ముకునేటోడు వాడు విదేశాల నుంచి ఫర్నిచర్ తెచ్చి ఇక్కడ అడ్డమైన అడ్డగోళ్లు లాభాలకు అమ్ముకుంటున్నాడు ఇక్కడ ఉండే వడ్రంగులకు పని ఇయ్యాడు ఇక్కడ ఉండే కార్మికులకు పని ఇయ్యాడు ఇక్కడ ఏ రకంగా కూడా ఈ ప్రాంత కార్మికులకు గానీ విద్యార్థులకు గానీ లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గానీ ఇవ్వడు ఇతర దేశాలలో తయారు చేసిన ఫర్నిచర్ నీడ తీసుకొచ్చి లాభాలకు అమ్ముకునే కంపెనీకి 15 ఎకరాల భూమిని అప్పనంగా అగ్గోకు సగ్గోకు కట్టబెట్టాడు దాదాపుగా 1000 కోట్ల భూమిని 300 కోట్ల రూపాయలకు కట్టబెట్టింది ఇయాల కేసీఆర్ గారు గచ్చిబౌలి సెంటర్ ఇయాల 3 లక్షల రూపాయల గజం పోతుందాడ 3 లక్షల రూపాయల గజం అంటే దాదాపుగా 100 కోట్లు తక్కువ 100 కోట్లు ఇయాల ఎకరం పోయే పరిస్థితి ఉంది అట్లాంటి భూమిని టెండర్ విలువకుండా ఎవరిని అడగకుండా ఎకరాకు 19 కోట్ల లాక 15 ఎకరాలు ఐకే అనే ఫర్నిచర్ షాప్ కు కట్టబెట్టి ఇయాల కేటీఆర్ ను ప్రసన్నం చేసుకుంటే సార్ నీకు ఎంత కావాలంటే అంత ఇయాల హైదరాబాద్ ఒక పాండప్ప పెట్టుకోనికి చెగలేదు పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి చెగలేదు అంటాడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే పిల్లల భూమి గుంచుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అంటాడు నేను అడుగుతున్నా తాగుబోతును నువ్వు నిజంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఐక్యా వాడికి 15 ఎకరాలు ఇచ్చే బదులు 15 ఎకరాలలో 30 అంతస్తులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే వేలాది మంది పేదోళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇయ్యవచ్చు ఇయాల ఈ ప్రభుత్వ భూములు నిమ్స్ లో 512 ఎకరాల భూమి ఇయాల 8 లక్షలకు ఎకరం లాక ఎవడో నీ కమిషన్లు ఇచ్చిన రాజులకు కట్టబెడతావా ఇయాల 1 కోటి రూపాయలకు తక్కువ లేదు ఎకరం పేదల్ని గుంజుకొని ఇచ్చినావు నిజంగానే ఫ్యాక్టరీ వల్ల లాభం ఉంటే గచ్చిబౌలి నీకు గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కదా దాంట్లో 500 ఎకరాలు ఇరాను భూమి అంటే ఏందో నువ్వు ఇచ్చి చూపి చింతమడకలు నీకున్నది నీ అయ్యేమన్నా సంపాదించింది ఉంటే ఇయాల ఎక్కడ పడితే అక్కడ పేదోళ్ళ భూములు గుంజుకొని అడ్డగోలుగా కంపెనీలకు కట్టబెట్టి 100 కోట్ల రూపాయల కమిషన్ల కక్కుర్తి పడి ఇయాల కేసీఆర్ గారు తెగబడ్డాడు రాష్ట్రాన్ని కొల్లగొట్టడంలో అందుకే ఆనాడు కొమరం భీము నుంచి చాకలేలమ్మ వరకు 70 దశకంలో నక్సలైట్లు దున్నవాడికే భూమి అని నక్సల్ బరి ఉద్యమాలను నిర్మించింది భూమి కోసమే ఈ భూ ప్రపంచం మీద ఎక్కడైనా భూ ఉద్యమాలు జరిగినవో లేదో భూముల కోసమే విప్లవాలు నడిపిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ భూముల కోసమే విప్లవం వచ్చింది ఆ విప్లవమే ప్రజలకు విముక్తి కలిగించింది ఆ పోరాటమే ఆ స్ఫూర్తి కొమరం భీమరాజ్ ఏదైతే జల్ జమీన్ జంగల్ అని చెప్పి కొట్లాడిండో చాకల ఏలమ్మకున్న 2 ఎకరాలు ఇష్ణూర్ దొర రామచంద్రారెడ్డి గుంజుకోనికపోతే తిరగబడి రోకలి బండలతో కొట్టి తెలంగాణ నుంచి దొరలను గడీల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించింది చాకల ఏలమ్మ బట్టలుత్తుకున్న ఒక ఆడబిడ్డ ఆమెకు పసుపు కుంకుమల కింద వచ్చిన 2 ఎకరాల భూమిని దొర ఆక్రమించుకోనికపోతే చివరికి తెలంగాణకే విముక్తి కలిగించే తెలంగాణ ఉద్యమం సాయుధ రైతాంగ పోరాటం పుట్టింది తెలంగాణలో స్వతంత్రం వచ్చినాక
దొరల దగ్గర భూస్వాముల దగ్గర వేలాది ఎకరాల భూములల్లా దళితులు గిరిజనులు బీసీలు రైతు కూలీలుగా మగ్గిపోతుంటే బానిసలుగా ఉంటే నీ బాంచం దొరని బతుకుతుంటే నక్సలైట్ ఉద్యమాలు వచ్చాయి ఊరూర ఆ నక్సలైట్ ఉద్యమాలే అసైన్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి కల్పించింది వంగరలో పుట్టిన మన బిడ్డ పివి నరసింహారావు గారు ఇవన్నీ గుర్తించి శ్రీమతి ఇంద్రాగాంధీ గారి అనుమతితోని ఆదేశంతో పేదలల్లో చైతన్యం వచ్చినప్పుడు పేదలు పోరాటం చేసినప్పుడు ప్రతి గ్రామంలో నివసించేవాడు భూమిని ఆత్మ గౌరవంగా చూస్తాడు భూమి ఆత్మ గౌరవం ఇక్కడ ఉన్న గ్రామాల నుంచి వచ్చిన ప్రతి వాళ్ళకి తెలుసు ఎన్నికకి పిల్లని ఇయ్యాలంటే ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎన్నర్కలు కట్టి దుంతాడని అడిగేటోళ్ళు నాకు గుర్తున్నంత వరకు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఊరికి పిల్లని ఇయ్యాలని ఎవరన్నా వచ్చినా ఈ ఊరు నుంచే ఊరికైనా పిల్లని ఇయ్యాలనుకున్నా ఆయనకి ఎంత భూమి ఉందా ఎన్నర్కలు కట్టి దుంతాడని కనుక్కునేటోళ్ళు ఊర్లోకి వచ్చేటప్పుడు చక్కగా చుట్టాం పిల్లని చూడనికనో పిల్లని ఇయ్యనికనో వచ్చేటోళ్ళు కాదు ఊర్లో అట్లా మాదిగ గేరు నుంచి అవతల గేరులలో చిన్నగా వాడి బీసీలు ఉండే గేర్లకెళ్ళో ఎస్సీలు ఉండే గేర్లో ఆ పటేల్కి ఎంత భూమి ఉందా ఎన్ఆర్కల్ కడతాడు ఎంత దుంతాడు పలానా ఆసామికి ఎంత భూమి ఉందా అని పిల్లని అని వచ్చాడు అంటే ఒకనాడు పిల్లని ఇయ్యాలన్నా పిల్లల్ని చేసుకోవాలన్నా పేదవాడు ఆత్మగౌరవంగా చూసేది భూమి ఇవాళ మన ఆత్మగౌరవాన్ని కేసీఆర్ గారు గుంజుకుంటున్నారు ఇవాళ మన ఆత్మగౌరవం మీద కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయం తీసుకుంది పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు కోదండరెడ్డి గారి నేతృత్వంలో ఈ ధరణి వల్ల వచ్చిన దరిద్రం ఈ ధరణి వల్ల వచ్చిన కష్టాలు ఒకప్పుడు కాసరపాణిలో 16 కాలం నుండే 16 కాలంలో కబ్జా కాలం ఇవాళ కాస్తులు కబ్జాలు తీసేయడం ద్వారా వెనకటికి నక్సలైట్ దెబ్బకు ఊర్లో వదిలిన దొరలు హైదరాబాద్ లో ఉన్నోళ్లకు మళ్ళా వాళ్ళ పేర్లు భూములలో తెచ్చి వాళ్ళ భూములకు వాళ్ళని చేసి వాళ్లకు రైతు బంధు వేస్తుండు ఇవాళ వాళ్ళ భూములను తొండి పంచాయతీ పెట్టి భూమి దున్నుకుంటున్న దగ్గర మళ్ళా అక్రమ వసూళ్లకు పాల్పడుతుంది ఎందుకు తెచ్చిండే అని కేసీఆర్ ఇది చూస్తే గ్రామాలలో ఉన్న వాళ్ళ సుట్టపల్లకు వాళ్ళ కావాల్సిన వాళ్ళకు పెద్ద పెద్ద భూస్వాములకు మేలు జరిగే విధంగా హైదరాబాద్ చుట్టూతా నిజాం నవాబు వదిలిపోయిన వేలాది ఎకరాల భూములు ప్రభుత్వ భూములుగా ఉన్నాయి కాబట్టి ఇవాళ ధరణి పోర్టల్ ద్వారా పాత రికార్డులన్నింటిని మాయం చేసి ఇవాళ ఏ ఎంఆర్ఓ ఆఫీసుల పాత రికార్డులు లేవు ఆర్టీఓల దగ్గరికి కలెక్టర్ల దగ్గరికి రికార్డులు తెమ్మని చెప్పి ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉండాల్సిన మొత్తం రెవెన్యూ రికార్డులను కలెక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి దాచిపెట్టి ఒరిజినల్ రికార్డులను అన్నిటిని కూడా ఇవాళ విధ్వంసం చేసాడు సచివాలయం కూలగొట్టుడు పేరు మీద తరలింతుడు పేరు మీద లక్షలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఏ భూమి ఎవరిదో ఏ భూమి ఎవడు ఆక్రమించుకుంటుండో ఎవడికి అర్థం కాకుండా కలవకుండా చంద్రశేఖరరావు గారు చేసింది సచివాలయం కూలగొట్టుల్లో వాస్తు ఒక్కటే కాదు కొల్లగొట్టే భూముల కథ కూడా ఉన్నది ఇవాళ రెవెన్యూ రికార్డులు ఎక్కడా లేవు ఒకప్పుడు భూముల రికార్డు కావాలంటే కాసరపాణి తీసుకున్నది 54-55 సంవత్సరంలో ఎవరు పొజిషన్లు ఆ తర్వాత ఎవరు కమ్మిండ్రు వాటి వివరాలు అన్ని ఉండేవి గ్రామాలలో గొలుసు రాతతోని రాసి పెట్టేది ఇవాళ కంప్యూటర్ల పేరు మీద ఆధునీకరణ పేరు మీద ధరణి పోర్టల్ పేరు మీద ఈ రాతతోని రాసిన భూమి రికార్డులన్నింటిని కూడా సర్వనాశనం చేసింది గతంలో రెవెన్యూ సదస్సుల పేరు మీద తండ్రి నుంచి వారసులకు ఒకవేళ భూమి విరాసత కింద రావాలంటే దరఖాస్తు పెట్టుకుంటే గ్రామంకి వచ్చి రెవెన్యూ సదస్సు పెట్టి ఎల్లయ్య కొడుకు మల్లయ్యనైనా మల్లయ్య కొడుకు పుల్లయ్యనైనా ఈ భూమి నిజంగానే వాళ్ళదేనా ఏం సంగతి అని చెప్పి రెవెన్యూ సదస్సు పెట్టి గ్రామ పంచాయతీ కాడ గ్రామ సభలు పెట్టి బదిలీ చేసేటోళ్ళు ఇవాళ సాదా కాగితం మీద కొనుక్కున్న వాళ్ళకు సాదా కాగితం కొనుక్కునేది నిజమేనా అని రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామ సభల ద్వారా గ్రామ ప్రజలను అడిగి బదిలీ చేసేటోళ్ళు ఇవాళ వాటి అన్నిటిని కూడా తుదముట్టించి ప్రభుత్వమే పేదోళ్ల భూములు కబ్జా పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ పేద ప్రజలకు మేలు చేయడానికి కాదు లక్షలాది మంది రైతులు రోడ్లెక్కుతుంటే ఇంతకుముందే బొమ్మరాజపేట నుంచి నా కాన్స్టిట్యున్సీ నుంచి మేడ్చల్ నుంచే వచ్చిన మిత్రులు రైతులు ఒక మంత్రి మొత్తం రికార్డు గోల్మాల్ చేసిండు ఆ మంత్రి మాయమాటలు ఇవాళ మా ఊరు ఊరే తిరగబడే పరిస్థితి వచ్చింది మా ఊరు ఊరే సత్య పరిస్థితి వచ్చింది భూమి లేక అని చెప్తున్నారు ఇట్లాంటి ఏ ఊర్లో చూసినా ఇంతకుముందే మా శ్రీహరి చెప్పిండు కంసాన్పల్లి నారాయణపేట దగ్గర 1400 ఎకరాలు ఉంటే 200 మీకు ఇస్తాం 1200 ఫుడ్ ప్రాసెస్ పార్క్ పెట్టుకుంటామని మేము గుంజుకుంటామని ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్తున్నాను
నేను అక్క నారాయణపేట నుంచి వచ్చిన మా మిత్రులకు చెప్తున్నా ఒకవేళ అట్లనే ఆ ఎమ్మెల్యేనో ఆ వాళ్ళు ఎవరైనా ప్రభుత్వంలో వస్తే ఎడమ కాలు చెప్పుతో కొట్టండి నా కొడుకల్ని ఎవరైనా మీ భూములోకి వస్తే వాడు మీకు ఉంటినా మీ అయ్యకు ఉంటినా మీ పాలోనికి ఉంటినా మీ భూములకు రావడానికి అడిగి నిలదీసి చెట్టు కట్టారు నా కొట్టులను ఊర్లోకి వస్తే కంకటికి చెప్పేటోళ్ళు పెద్దోళ్ళు ఎవడన్నా అడ్డగోలు వేస్తే ఊర్లో యాప చెట్టు కట్టి లాగులో తొండలు ఇడిసేదని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ధరణి పోర్టల్ ద్వారా ఆక్రమించుకుంటున్న భూములకు ఎవడని వస్తే పట్టుకొని చెట్ల కట్టేసి లాగులో తొండలు ఇడవండి అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు భూమికి రైతుకు ఉన్న అనుబంధం భూమికి గిరిజనులకు ఉన్న అనుబంధం భూమికి ఆదివాసి బిడ్డలకు ఉన్న అనుబంధం భూమికి దళితులకు ఉన్న అనుబంధం ఏందో అప్పుడు గాని వాళ్ళకి అర్థం కాదు ఇయాల అందుకే లక్షలాది ఎకరాల పేదల భూములు గుంజుకొని రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్న విధానానికి కాంగ్రెస్ పార్టీ 100% వ్యతిరేకం ఇప్పుడేదో రెవెన్యూ సదస్సులు 15 తారీఖు నుంచి పెడతానికి కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు దీనికి కారణం మీరు తీసుకున్న కార్యక్రమం మీరు ముందుగానే నిర్ణయించను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ దీని మీద కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు సోమేష్ కుమార్ ను సిద్దిపేట పంపించి హరీష్ రావు గారు ఆయన కలిసి తూతు మంత్రంగా ఒక సమీక్ష చేశారు మళ్ళా ఇయాల ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రం నలుమూల నుంచి బాధితులు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తామంటే నిన్న కేసీఆర్ మళ్ళీ ఒక సమీక్ష పెట్టి 15 తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు చేస్తా అంటున్నారు నేను అడుగుతున్న కేసీఆర్ ను ఇక నమ్మేది లేదు ఎందుకంటే చెప్పింది ఏది కేసీఆర్ ఇప్పటివరకు చేసిన దాకా నోరు ధరిస్తే చెప్పదని చెప్తాడు చెప్పి మర్చిపోతాడా మర్చిపోయి చెప్తాడా మనకు తెలియదు ఏసి చెప్తాడా దిగుతే మర్చిపోతాడా కూడా మనకు తెలియదు నాకైతే తెలియదు ఇక మరి మీకే తెలియాలి అందుకే నేను చెప్తున్న ఒక్క మాట మాత్రం నాకు తెలిసింది చెప్తున్నా కేసీఆర్ ను నమ్మనికే లేదు మాయలోడు మాయ మాటలు చెప్తాడు అప్పటికాడికి ఏదన్నా చెప్తాడు ఆ గంట గడిస్తే చాలు కేసీఆర్ కాబట్టి ఈ ధరణి పోర్టల్ మీద మా పార్టీ నాయకులు రైతుల్ని పేదోళ్ళని కలుపుకొని చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది ఈ ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఏకైక జవాబు ధరణి పోర్టల్ రద్దే ధరణి పోర్టల్ రద్దు చేసే లోపల ఈ లోప రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మనం కొట్లాడతాం నిరంతరం కాంగ్రెస్ పార్టీ మీకు ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రభుత్వం మనము గ్రీవెన్స్ సెల్ పెట్టి అప్లికేషన్లు తీసుకొని సమస్యల మీద పోరాటం చేస్తుంటే విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా పెట్టింది దాదాపుగా వాట్సాప్ నెంబర్ ఇస్తే 100,000 ఫిర్యాదులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యల మీద కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలే దీనికి అంత కారణం కేసీఆర్ గారు దోపిడీ కేసీఆర్ గారు అవినీతే కారణం కాబట్టి ఇవాళ ఇక్కడికి చాలా మంది తమ ఆవేదనను మా అక్కలు మా పెద్దమ్మలు భూమినే భూమి తప్ప వాళ్ళకి ఇంకోటి తెలియదు కన్న పిల్లలు సొంత భూమి తప్ప వాళ్ళకి ఇంకో లోకమే తెలియదు ఎప్పుడో మనం వచ్చినప్పుడు ఇంతకుముందే జంగరెడ్డిపల్లి నుంచి మా ఆమంగంటి నుంచి ఇక్కడికి మనం వచ్చిందంట ఆమె కూడా అదే చెప్తుంది అయ్యా నేను మనం వచ్చిన భూమి ఉంది అది తప్ప మాకు వేరే మార్గమే లేదు అని ఇవాళ ఇట్లాంటి పేదోళ్ళ రైతుల ఉసురు కొట్టుకోకు కేసీఆర్ నేను సూచన చేస్తున్నా చాలు ఇప్పటికో 100,000,000,000 దోసుకున్నాం ఇంతకంటే ఏం చేసుకుంటావు చెప్పు 1,000 ఎకరాల భూములు సంపాదించుకున్నావు 100,000,000 రూపాయలు సంపాదించుకున్నావు నువ్వు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు 100 తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించుకున్నావు ఇంతకంటే ఇంకా దోపిడీకి పాల్పడి ఏం చేస్తావు నువ్వు పోయినా నిన్ను రూపాయలలో కాల్చినా కూడా బొచ్చడి పైసలు మిగులుతాయి మీ పిల్లలకు ఎనకటికి ధనవంతులు శ్రీమంతులు చచ్చిపోతే గంధం శకలలో కాల్చేటోళ్ళు అని చెప్పేటోళ్ళు లింగయ్య గౌడ్ అని కళ్ళు కాంట్రాక్ట్ సారదానికి పోతే సిగరెట్ తాగడానికి లేకపోతే 100 రూపాయల నోటు చుట్టి సిగరెట్ తాగిండని ఎంతటికి గౌడ్ సాబ్ పేరు చెప్పేది దామర్కి గౌడ్ సాబ్ పేరు గొప్పగా చెప్పేదా దౌలతాబాద్ లింగయ్య గౌడ తాగడానికే సిగరెట్ లేకపోతే 100 రూపాయల నోటు చుట్టి అంత గొప్ప చరిత్ర ఉంది వాళ్ళది అట్లుంది నిన్నైతే మొత్తం 2,000 ఓట్లు వేసి తలగబెట్టినా కూడా బొచ్చడి పైసలు 100 తరాలకు మిగులుతాయి మీకు ఎందుకు ఇంత ఆశ కేసీఆర్ నీకు కాబట్టి ఇప్పటికైనా నేను సూచన చేస్తున్నా తప్పుడు పనులు చేయక ఇంకా జాలు నువ్వు నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో ప్రజలు ఏమనుకుంటున్నారో కనుకో ఎవరైనా నీ గూఢాచారులను పంపించు మా వెనకాల వెటకి ఏంది ఉన్నాయి మా దగ్గర బంక చెక్కలు ఇంటెలిజెన్స్ వాళ్ళని మా వెనకాల మా తోకే వెనకాల తిప్పే ఏందుంది హౌలే వేషాలు కాకపోతే ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఊర్లలోకి పంపి నీ నియోజకవర్గం పంపి లేకపోతే మూడుసింతలపల్లి పంపి లక్ష్మాపూర్ పంపి
ఏడు పంపితో నారాయణపేటకు పంపి లేకపోతే ఇబ్రహీంపట్నం పంపి లేకపోతే కొల్లాపూర్లను ఆక్రమించుకున్న భూలకాడికి పంపి ఏడుకైనా పంపిరా నాయన వాళ్ళని అడగమని ఇంటెలిజెన్స్ వాళ్ళని రికార్డ్ చేసుకొచ్చేయమని వాళ్ళు తిట్టే తిట్లు నువ్వు వాళ్ళు వచ్చి నీకు చెప్పలేరు కానీ వాళ్ళకు ఒకటే సెల్ ఫోన్ రికార్డ్ చేసేది ఇచ్చి రైతుల్ని ఏమనుకుంటున్నో రైతులతో మాట్లాడి వాళ్ళు మాట్లాడిన రికార్డ్ యాక్సెస్ గా నీకు తీసుకొచ్చేయమని నువ్వు ఇన్ను అవి నువ్వు అవి ఇన్నావు అంటే పురుగుల మందు రాగి చస్తావు లేకపోతే నువ్వు రాగే మందే నాలుగు సీసాలు ఎక్కువ దాకా ఆడనే చేస్తావు కక్కుని నేను చెప్తున్నా వాళ్ళ దుఃఖం అట్లాంటిది పేదోళ్ళ బాధ అట్లాంటిది వాళ్ళు తిడుతురంటే ఉత్తగా తిడతలేరు వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను నువ్వు గుంజుకుంటున్నావు కాబట్టి దయచేసి కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ధరణి పోర్టల్ను రద్దు చేసి పేదల భూములు పేదలకి ఎవడైనా ఫ్యాక్టరీ పెట్టదలుచుకుంటే రైతుకు బజార్లు అమ్ముకునే ధరించి భూమి తీసుకోమని వాళ్ళను ప్రభుత్వంగాను వాళ్ళకి సహకరించు పైసలతో అవతల పోయి వాళ్ళు కొనుక్కుంటారు ఇవాళ నువ్వే చెప్తావు అసెంబ్లీలో తెలంగాణలో భూముల ధరలు పెరిగిన ఏ ఊరికి పోయినా 50 లక్షల కోట్ల రూపాయలు ఎకరం ఉందని నీకే తెలుసు ఏ మార్ములకు పోయినా 50 లక్షల కోట్ల రూపాయలు మరి ప్రాజెక్టుల పేరు మీద 5 లక్షలకు 6 లక్షలకు పేదోని భూమి ఎట్లా గుంజుకుంటావు నీకు తెలియక కాదు కదా అసెంబ్లీలో నువ్వే చెప్తావు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నీళ్లు తీసుకొచ్చినా నీళ్లు తెచ్చుకుని తెలంగాణల భూములు ఇవాళ 50 లక్షల కోట్ల రూపాయలైంది వెనకటికి తెలంగాణలో 10 ఎకరాలు అమ్మితే ఆంధ్రలో 1 ఎకరం వచ్చేది ఇవాళ ఆంధ్రలో 10 ఎకరాలు అమ్మితే తెలంగాణలో 1 ఎకరం వచ్చేటట్టు లేదని నువ్వు అన్నావు అంటే తెలంగాణల భూముల ధరలు కోట్లలోకి వచ్చిందని నువ్వే చెప్తే మరి కోట్ల రూపాయల పేదోళ్ల భూములు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనే కదా నీకు చులకన వాళ్ళు నిన్నేం చేయలేరు అనే కదా నీ ధైర్యము వాళ్ళు నీతో పాటు నీ సాటి దొరలు కాదు భూస్వాములు కాదు వాళ్ళకు గడీలు లేవు గుడిసెలలు ఉన్నారని చెప్పి వాళ్ళ భూములు అడ్డగోలుగా గుంజుకుంటావా అవి నువ్విచ్చినవా నీ తాత ఇచ్చినవా చెప్పు ఆనాడు తల్లి ఇందిరమ్మ ఇచ్చింది ఈ పేదోళ్ళు బతకనికే పేదోళ్ళ ఆత్మగౌరవంతో గ్రామంలో జీవించనికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను నువ్వు గుంజుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా దీని మీద దీర్ఘకాలిక పోరాట కార్యాచరణ ఉంటుంది తప్పకుండా ఈరోజు సమస్యల మీద ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది 11 నెలల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతుంది రైతు డిక్లరేషన్ లో వరంగల్ ఏదైతే చెప్పినామో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ప్రతి ఎకరాకు 15,000 రూపాయల ఇందిరమ్మ భరోసా కింద మీకు పథకానికి ఇస్తాం కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తాం ఉపాధి హామీ కూలీలకు ప్రతి కుటుంబ ప్రతి కార్డు హోల్డర్ కు 12,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తాం మీకు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఇవ్వడమేనా మన ఆస్తులు జప్తు చేసి మీ పెట్టుబడి మొత్తం రాబట్టి మీకు ఇచ్చే విధంగా వ్యవసాయ కమిషన్ ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది ధరణి పోర్టల్ ను బంగాళాఖాతం లేచి తొక్కుతాం దీంట్లో ఎవరు అధైర్యపడకండి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ భూముల వల్ల బిడ్డల్ని పెళ్లికిస్తే ఏదైనా పెళ్లికి ఇంత అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉందని చాలా మంది పేదోళ్ళు నాకు చెప్తున్నారు మీరు ఎవ్వరు ప్రాణాలు తీసుకోకండి మిమ్మల్ని కాపాడే బాధ్యత మీ భూముల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కోదండరెడ్డి గారు దామోదరరాజు నరసింహ గారు మా వాళ్ళందరూ మీ తరఫున కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మా అన్వేష్ రెడ్డి ఏ మూలకు మించినా మా కిసాన్ సెల్లోళ్లను ఏ తండం గాని గూడెం గాని ఏ మార్మూల పల్లెకు మించినా మా పిల్లల్ని మీ దగ్గరికి పంపిస్తా మీకు అండగా నిలబడతారు మీకోసం కొట్లాడతారు నేను కూడా మీకు అండగా ఉంటా పార్టీ అండగా ఉంటుంది మీరందరు ధైర్యంగా ఉండండి కొట్లాడదాం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం బోడి కేసీఆర్ గారిని బంగాళాఖాతం లేచి చెప్పిస్తా లెక్కనా వేస్తాం కదా మీరందరు సిద్ధమే కదా కేసీఆర్ని బంగాళాఖాతం లేస్తాం మీరందరు సిద్ధమే కదా మీరందరు సిద్ధమన్నప్పుడు మీరందరు చేయి పైకి